ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మార్ట్ టౌన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మధ్య ఆదాయ వర్గ కుటుంబాలకు సరసమైన ధరలకు రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా 30 లక్షలకు పైగా పేద కుటుంబాలు లబ్ధి పొందుతాయని భావించిన ప్రభుత్వం పేదలకు వారి స్వంత ఇల్లు కలను నెరవేర్చుకోవడానికి వీలుగా ప్రతి నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్ టౌన్ నిర్మాణంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలో లావేరు మండలంలో కొన్ని చోట్ల ఈ జగనన్న స్మార్ట్ టౌన్ రెసిడెన్షియల్ ప్లాట్లు వేసి అందులో ఇల్లు కట్టుకోవాలని అధికారులు చెబుతున్న లబ్ధిదారులు లేఅవుట్లో ఇల్లు నిర్మాణాలు చేయడానికి ముందుకు రావడం లేదు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సామాడ గ్రామం నుంచి మాకు జగనన్న ఇల్లు ఇచ్చారండి. అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరం ఇవ్వడం వల్ల మేము వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది. పనులు కావని దేని కావని అక్కడ నుంచి మాకు వెళ్ళడానికైనా రావడానికైనా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తామాడ గ్రామంలో దగ్గరగా అందుబాటులో ఉంటే ఇస్తారని అనుకుంటున్నాం సార్. దూరం వెళ్ళడానికి ఇల్లు ఎందుకు అక్కడికి వెళ్ళట్లేదు? అందరూ ఎక్కడ కట్టడానికి వెళ్ళడానికైనా ఇబ్బంది అవుతుంది. మాతో ఎవరు కూలీ చేసుకుని ఉంటారు కాబట్టి ఇప్పుడు పని చేయడానికి అక్కడికి వెళ్ళాలన్నా మాకు ఇబ్బంది కదండి. అందుకనేసి దగ్గరలో ఇస్తారనేసి. అక్కడ మీకు పని చేసుకోవడానికి అవకాశం లేదా? అక్కడ అంటే మాకు అక్కడ తెలియదు కదా ఎవరు. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి పనులు చెప్తారు కాబట్టి ఇక్కడికి వెళ్ళొచ్చాను. అక్కడ మాత్రం మరి జీవనోపాధికి అక్కడ లేదంటారా? ఇప్పుడు అక్కడ కొండ ప్రాంతం అక్కడ ఉంటుంది అండి. పొలాలు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేసుకుంటారు. మనకి అక్కడ కాబట్టి ఇప్పుడు మీరు కోరుకుంటారు? మేము ఇక్కడ తామాడ అందుబాటులో ఇస్తారనేసి అనుకుంటాం. మా ఊరికి దగ్గరలో పట్టాలు తీసుకున్నప్పుడు ఏం చెప్తారు? పట్టాలు తీసుకున్నప్పుడు పట్టాలు అందరూ తీసుకున్నాం. ఏదో వస్తే క్యాన్సిల్ అయిపోద్దేమో అనే విధంగా తీసుకున్నాం. కానీ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ సరైంది కాదు, వాళ్ళకి దూరం కదా అనేసి అన్నారు. అతను ఇస్తారు ఏవో చేస్తారనేసి అనుకున్నాం కానీ ఎవరు ఏం పట్టించుకోలేదు. అందుకనేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మా యొక్క ముఖ్య విజ్ఞప్తి. నా పేరు రాము అండి. కాపుల రాము తామాడ లావేరు మండలం సేవం జిల్లండి. మరి మధ్యన ఒక వేకు గ్రామంలో నిరుపేదల కుటుంబాలు కానిటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో స్థలం ఇళ్ళ స్థలం ఇవ్వడం జరిగింది. ఇళ్ళ పట్టలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో మా అమ్మాయి ఉదయం నా కూతురు నా కుమార్తె నాగరాజు మంజుల పేరున ఒక ఇళ్ళ పట్ట ఇచ్చారండి. కానీ దాని దగ్గరికి ఆ ఇల్లు స్థలం దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉన్నది బాబు. సుమారు 10 కిలోమీటర్ దూరం వెళ్ళి రావడానికి సామాగ్రి కూడా తెచ్చుకోవడానికి కూడా అందుబాటులో లేకుండా ఉన్నది. రోడ్డు కూడా బాగలేదు. దయచేసి మాకు ఇక్కడ మరి దగ్గరలో గ్రామంలో స్థలాలు ఉన్నాయి. పిఆర్ఓ గారు కానీ ఎమ్మెల్యే గారు మోటివేషన్ చేసి బాగా చేసి ఇళ్ళ స్థలాలు మాకు ఇప్పిస్తే మరీ గౌరవంగా ఉంటుందని చెప్పేసి ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఇందులో మాత్రం చాలా వరకు కూడా వెళ్ళడానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. మరి ఎందుకంటే అన్ని విధాలు అన్ని సౌకర్యాలు కూడా అక్కడ లేవు బాబు. మరి మొన్న వెళ్ళి మొన్న 2-3 సార్లు కూడా మేము కూడా కలపడం ఎమ్మెల్యే గారు అక్కడ కలపడం జరిగింది. జరిగినా సరే రోడ్లు వేసారు, అది వేసారు ఇది వేసారు కూడా ఇంతవరకు కలెక్టర్ గారు కూడా పాత కలెక్టర్ గారు కూడా అనడం జరిగింది. దయచేసి మాకు మాత్రం నిరుపేదలకు ఇళ్ళ స్థలాల పట్టణ మాత్రం గ్రామంలో తామాడ గ్రామంలో దగ్గరలో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇల్లు ఇచ్చారు కానీ బాబు మరి వర్షం వచ్చినా సరే ఆ నీరంతా ఇళ్ళలోనికే జారుతుంది. మరి అక్కడ సాయంత్రం పూట నక్కలు కానీ ఎలుగుబంట్లు కానీ తిరిగే ప్రదేశం అది. మరి ఒకప్పుడు తల్లిదండ్రులు పనులకు వెళ్ళిపోయినా సరే పిల్లలు ఉండే పరిస్థితి, చిన్నపిల్లలు ఉండే పరిస్థితి, మరి స్కూల్కి ఆడికి రావాలన్నా సరే చాలా దూరం బాబు. మరి అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇల్లు మీద కట్టాలన్నా చేయాలన్నా నా వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది బాధాకరంగా ఉన్నది. దయచేసి మా దయచేసి సుమారు 13 పట్టాలు ఇచ్చున్నారు. వాటికి అందరికీ కూడా సదుపాయంగా మాకు తామర గ్రామంలో ఇల్లు ఒక భూమి స్థలం కేటాయించి ఇస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాం.